టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్ల దోపిడీ జరిగింది. అది తణుకు మనం కొన్ని పత్రికల ఆటలో చూసాం, 36 కోట్లకి 700 ఇచ్చారండి కారుమూడి నాగేశ్వరరావు సారథ్యంలో. అలాగే తిరుపతి అక్కడ సారథ్యం వహించింది కరుణాకర్ రెడ్డి. అక్కడ ఏం జరిగిందంటే ఒక మురికివాడలో పేదలు నివసించే ఏరియాలో దానికి రోడ్లు వేస్తూ, దాన్ని మీకు వివరంగా చెప్పాలంటే ఏంటంటే 10,000 రూపాయలు ఉన్నటువంటి గజాన్ని 50,000 రూపాయలు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించి దాని మీద డబల్ టీడీఆర్లు తీసుకోవడం జరిగింది. అలాగే వైజాగ్లో ఎంవి సత్యనారాయణ సారథ్యం, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు సారథ్యం, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి సారథ్యం, అలాగే ఇక్కడ ప్రతి చోట కూడా ఒక సారథ్యంలో. అయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది. ఎందుకంటే టీడీఆర్ బాండ్లు 36 కోట్ల రూపాయలకి ఇవ్వాల్సినవి 700 కోట్లు జరిగిందంటే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే వల్ల కాని పని. అది పోయిన ఒక చోట జరిగిందంటే రాష్ట్రంలో అనేక చోట్ల జరిగింది, తాడేపల్లిగూడెంలో కూడా జరిగింది, అలాగే విజయవాడలో కూడా జరిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వెలుగు తీస్తాం మేము. ఇన్ని ఏరియాల్లో జరిగిందంటే ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు మాజీ మంత్రులు వల్ల కాదు, ఇది ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జరిగితే అక్కడ ఉన్నటువంటి కమిషనర్లకి సీఎంఓ ఆఫీస్ నుంచి ఇది సీఎం ఆర్డర్ అని చెబితే జరిగే కుంభకోణం తప్ప ఇది ఆర్నర్ ఎమ్మెల్యేలు లేదా మినిస్టర్లో చేసేది కాదు. ఇదేంటంటే ఈ కుంభకోణానికి హెడ్ జగన్మోహన్ రెడ్డి, దీంట్లో వాటాదారులు కరుణాకర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఎంవి సత్యనారాయణ, అలాగే తాడేపల్లిగూడెం దేవాదాయ శాఖ మంత్రి పనిచేశాడు ఆయన, అలాగా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. దీని మీద ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసింది. ప్రభుత్వం తన పని చేస్తుంది. ఒక పబ్లిక్ వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీకి చెందిన అటువంటి వ్యక్తిగా దీని మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. మేము ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎలాగైతే పోరాడామో ఈరోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి ప్రజా ధనం ఏదైతే ఉందో అది దుర్వినియోగం, ప్రజాధనం దుర్వినియోగం. ఇవాళ బాండ్లు కూడా ఏదో ప్రభుత్వం పుట్టించి ఇచ్చేసింది అనుకోకూడదు. 1,000 కోట్ల రూపాయలు బాండ్లు అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొట్టి వాళ్ళ సొంత ఖజానాలో నింపుకోవడానికి చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఇది. కాబట్టి దీని మీద నేను 2 రోజుల్లో దీని మీద కరెక్ట్గా లైన్ తీసుకొని సిఐడికి కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను. ఆ సిఐడికి కంప్లైంట్ ఇచ్చే దాంట్లో A1 జగన్మోహన్ రెడ్డి, అలాగే A2, A3, A4 ఎవరెవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ పేర్లతో పాటు అక్కడ పనిచేసినటువంటి కమిషన్లను కూడా సిఐడి ఎంక్వైరీ చేయాలి. అలాగే సిఐడి కూడా ఏదో మామూలుగా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు వినే మనుషులు కాదు. జగన్మోహన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని ఆ కస్టడీలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది.
లేకపోతే ఈ నిజాలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. ఇది రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కుంభకోణాల్లో ఇది ఒక కుంభకోణం.